నిన్నటి ఎపిసోడ్లో మోనితాని చంప మీద గట్టిగా లాగిపెట్టి కొడతాడు కార్తిక్ అయితే కార్తిక్ అలా కొట్టిన అవమానం తట్టుకోలేక అక్కడి నుండి తన ఇంటివైపు నడుచుకుంటూ వస్తుంది ఇక మౌనిత మనసులో ఇలా అనుకుంటుంది కార్తీక్ గతం గుర్తుకు వచ్చిందా అసలు గుర్తుకు రాలేదా ఒకవేళ కార్తిక్కి గతం కనుక గుర్తుకు వచ్చినట్టు అయితే నేను తన భార్యని అని ఎలా ఒప్పుకుంటాడు కార్తీక్ అని మౌనిత అనుకుంటుంది ఇక ఎలాగైనా సరే కార్తిక్కి గతం గుర్తుకు వచ్చిందో లేదో ముందుగా తెలుసుకోవాలి అని మోనిత డీప్గా ఆలోచించుకుంటూ అవమానంతో తన ఇంటి వైపు వస్తూ ఉంటుంది ఇక అలా వస్తూ ఉండగానే మోనితాకి మరో పెద్ద షాక్ తగులుతుంది మోనిత ఇంటి ముందు ఆనందరావు కుర్చీలో కూర్చొని ఉంటాడు ఇక మోనిత స్టన్ అయిపోతుంది ఒక్కసారిగా చాలా టెన్షన్ పడుతుంది పడుతూ ఉంటుంది అప్పుడు ఆనందరావు ఇలా అంటాడు మోనిత బాగున్నావా అని అంటాడు అప్పుడు మోనిత ఇలా అంటుంది మీరు ఇక్కడికెందుకు వచ్చారంకుల్ నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని అంటుంది మోనిత పదే పదే ఇలా నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటుంది మోనిత అప్పుడు ఆనందరావు ఇలా అంటాడు మేమే ఇబ్బంది పెడుతున్నామమ్మా నిన్ను అని అంటాడు ఆనందరావు అప్పుడు మోనిత ఇలా అంటుంది మీ కొడుకు చనిపోయాడు కదా మీరు ఇలా పదే పదే నాకు కనిపిస్తే నాకు మీ కొడుకు గుర్తొస్తాడు నేను ఆ బాధని భరించలేను అంకుల్ అంటూ మోనిత ఆనందరావుతో చెప్తుంది అక్కడే ఉన్న శివ శివలత ఇదంతా వింటూ ఉంటుంది ఇక శివలత ఇలా అనుకుంటుంది మనసులో ఏంటి కార్తీక్ సార్ బ్రతికే ఉన్నాడు కదా మరి ఎందుకు మేడం కార్తీక్ సార్ చనిపోయిండు అని అబద్ధాలు చెబుతుంది అంటూ డీప్గా ఆలోచిస్తూ ఉంటుంది శివలత ఇక శివలతకి స్టోరీ మొత్తం అర్థమైపోయినట్టే ఉంటుంది ఇక శివలత అయితే ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది ఇక అది అలా ఉండగా మోనిత ఇంట్లోకి వెళ్దాం రామ్మ అని ఆనందరావు అంటాడు అప్పుడు మోనిత ఎందుకు అంటుంది అప్పుడు ఆనందరావు ఇలా అంటాడు లోపల హిమ బాబుతో ఆడుకుంటుంది అంటాడు ఆనందరావు అప్పుడు మోనితకి ఒక్కటే టెన్షన్ పడుతుంది ఎక్కడ కార్తీక్ వస్తాడో ఏమో అన్నట్టు భయం భయంగా ఉంటుంది ఇక మోనిత ఆనందరావు వెనుకే భయపడుతూ వెళ్తుంది అప్పుడు మోనిత లోపలికి వెళ్ళగానే హిమ ఇలా అంటుంది మోనిత ఆంటీ బాగున్నారా అని అంటుంది నవ్వుతూ ఇక కోపంగా బాగున్నాను అంటుంది మోనిత ఇక బాబుని మేము తీసుకెళ్తాం అని అంటాడు ఆనందరావు బాబుని మీరు తీసుకెళ్తారా నేను మీ కొడుకు కొడుకు జ్ఞాపకంగా వాడిని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను అంటుంది మోనిత కానీ మోనిత మనసులో ఇలా అనుకుంటుంది ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి బాబునిచ్చి పంపేయడమే బెటర్ లేదంటే ఈ క్షణాన కార్తీక్ వచ్చేది తెలీదు అనుకుంటుంది మనసులో ఇక క్షణాల్లోనే ఇక శివలతకి చెప్తుంది బాబు బట్టలన్నీ సర్ది పెట్టు వారితో పంపించు బాబుని అని చెప్తుంది మోనిత సరే అని బాబు బట్టలని శివలత చదువుతూ ఉంటుంది ఇక అప్పుడు మోనిత బయటికి వెళ్తుంది ఇక హిమ ఇలా అంటుంది ఏంటి తాతయ్య ఆంటీ అలా కంగారు పడుతూ ఉంది ఎందుకని మోనిత ఆంటీ అంత టెన్షన్ టెన్షన్గా ఉంది అని అంటుంది హిమ అప్పుడు ఆనందరావు ఇలా అంటాడు తనకి ఇతరులని కంగారు పెట్టడమే కానీ కంగారు పడడం తెలీదు అమ్మ అంటాడు ఆనందరావు ఇక సరే సరే కానీ అమ్మ శివలత నువ్వు వెళ్ళి బాబు బట్టలు తీసుకురా అమ్మా అంటాడు ఆనందరావు ఇక సరే అని శివలత బాబు బట్టలన్నీ సర్ది తీసుకొస్తుంది ఇక ఇలా ఇది ఇలా ఉండగా మోనిత కార్తీక్ కోసం దీప వల్ల ఇంటివైపు వెళ్తుంది కానీ అక్కడ కార్తీక్ ఉండడు ఇక కార్తీక్ ఎక్కడున్నాడో అంటూ టెన్షన్ పడుతూ మోనిత తిరిగి ఇంటివైపు వస్తుంది అప్పుడు కార్తీక్ ఫోన్ మాట్లాడుతూ మోనిత ఇంటివైపే వెళ్తూ ఉండడం చూస్తుంది మోనిత అప్పుడు మోనిత చాలా టెన్షన్ పడుతుంది ఈ కార్తిక్ని ఎలాగైనా సరే ఇంట్లోకి వెళ్లకుండా ఆపాలి అంటూ అనుకుంటూ ఉంటుంది ఇక కార్తిక్కి వెంటనే ఫోన్ చేస్తుంది కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో మోనిత అని అంటాడు కార్తిక్ హా కార్తీక్ ఎక్కడున్నావు అని అంటుంది మోనిత నేను ఇ ఇంటి దగ్గరే ఉన్నాను అని అంటాడు కార్తీక్ అవునా ఇంట్లోకి వెళ్ళకు అంటుంది మోనిత ఎందుకు మోనిత అంటాడు కార్తీక్ అలాగే టెన్షన్ పడుతూ ఒకటేసారి మోనితాకి ఒక ఆలోచన తడుతుంది శివాకి యాక్సిడెంట్ అయిందట కార్ కార్తీక్ అని అంటుంది మోనిత అవునా ఎప్పుడు ఎక్కడ అని క్వశ్చన్స్ వేస్తాడు కార్తిక్ అప్పుడు మోనిత ఇలా అంటుంది ఇప్పుడే పెద్ద లారీ గుద్దిందంట ఇక మనం హాస్పిటల్ వెళ్ళాలి శివ దగ్గరికి తొందరగా బయలుదేరి రా కార్తీక్ వెళ్ళి కా కారులో కూర్చుందాం అంటుంది మోనిత ఇక సరే అని కార్తీక్ పరుగున వస్తాడు కార్తీక్ కారు డోరు తీద్దామని వెళ్ళేసరికి అక్కడికి శివ ఎంట్రీ ఇస్తాడు ఇక శివ ఏంటి సార్ కార్ డోర్ తీయాలా అని అంటాడు శివ డోర్ తీ అని అంటాడు కార్తీక్ ఇక కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి శివ ఇక్కడే ఉన్నాడు కదా ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు మోనిత ఇంట్లోకి వెళ్లకుండానని ఎందుకు ఆపుతున్నావు ఇంట్లో ఎవరున్నారు చెప్పు అని క్వశ్చన్స్ వేస్తాడు కార్తీక్ అప్పుడు మోనిత అంటుంది ఇంట్లో ఎవరు లేరు కార్తీక్ అని అంటుంది మోనిత అయినా సరే కార్తీక్ ఆగకుండా ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు ఇంట్లోకి ఎవరున్నారో చూస్తాను అంటూ మోనిత కార్తిక్ వెనుకే ఊరికేస్తుంది ఆగు కార్తిక్ ఇంట్లో ఎవరు లేరు కార్తిక్ కార్తిక్ కార్తీక్ కార్తిక్ అంటూ అరుస్తూనే ఉంటుంది అయినా సరే కార్తీక్ వినకుండా లోపలికి వెళ్ళి చూస్తాడు లోపల చూసి కార్తీక్ షాక్ అవుతాడు ఎందుకంటే లోపల ఎవ్వరూ ఉండరు ఒక్క శివలత తప్ప ఎవ్వరూ ఉండరు ఇక కార్తీక్ అక్కడ చూసి షాక్ అవుతాడు ఇక మోనిత కాస్త ఊపిరి పీల్చుకుంటుంది అక్కడ ఎవ్వరూ లేకపోవడం చూసి ఇక అక్కడ వాళ్ళందరూ ఎటు వెళ్ళారు అంటే శివలత వారిని త్వర త్వరగా బట్టలు సర్ది బాబునిచ్చి మీకు మీ మనముడు కదా ముఖ్యం అంటూ మీ మనమని తీసుకుని వెళ్ళండి మళ్ళీ ఆవిడ వస్తే ఏదో ఒకటి చేసి బాబుని వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఆపుతుంది మీ మనవన్ని మీరు తీసుకుని వెళ్ళిపోండి సార్ అంటూ వారిని వెనక డోర్ నుండి పంపిస్తుంది శివలత ఇక మోనిత తరువాత ఆలోచిస్తూ ఉంటుంది ఏమైపోయారు వీళ్ళు ఎటు వెళ్ళారు అని ఆలోచిస్తూ ఉండగానే శివలత వస్తుంది ఏంటి శివలత ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అని అంటుంది మోనిత నేనే వారిని త్వర త్వరగా వాళ్ళ మనవనిచ్చి పంపించాను మేడం అంటుంది శివలత ఇక ఇక మధ్యలోనే శివ ఎంట్రీ ఇస్తా ఏంటి మేడం నేను బాగానే ఉన్నాను కదా బ్రతికే ఉన్నాను కదా నాకు యాక్సిడెంట్ అయిందని ఎవరు చెప్పారు మేడం అంటూ నవ్వుతాడు శివ అప్పుడు మోనిత లాగి పెట్టి పైన కొడుతుంది టైంకి ఎంట్రీ ఇస్తావుంట్రా అసలు నిన్ను నిజంగానే లారీతో గుర్తించాలి నేను ఏదో ఒకటి అనుకుంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటావు అని లాగి పెట్టి ఒక్కటిస్తుంది మోనిత ఇక ఇది తాకి సడెన్లీ గుర్తుకు వస్తుంది ఏంటి శివలత ఏమన్నావు మనవడా ఆయన మనవడని నీకెవరు చెప్పారు నేను చెప్పానా అంటుంది మోనిత ఇక శివలత ఇలా అంటుంది మీరు చెప్పాలా మేడం కార్తీక్ సార్ వారికి కొడుకు అయినప్పుడు కా మీ బాబు వారికి మనవడే కదా అని అంటుంది శివలత ఇక మోనిత ఇలా అనుకుంటుంది ఆ అది అంటూ మాట తడబడుతూ ఉంటుంది మోనిత ఇక శివలత నేను ఎవరికి చెప్పను లేండి మేడం అని అంటుంది శివలత మీరు ఇచ్చే సాలరీ పైన బ్రతికేదాన్ని మీకు మాత్రం ఉపకారం చేయలేనా మేడం అంటూ శివలత చాలా నమ్మకంగా ఫేస్ పెట్టి చెప్తుంది ఇక మోనిత కాస్త కాస్త ఊపి పీల్చుకొని శివలత చాలా నమ్మకమైన వ్యక్తి అని అనుకుంటూ ఉంటుంది మళ్ళీ ఇంతలోనే కానీ ఎవరిని నమ్మకూడదు మూడో వ్యక్తికి కూడా తెలియకూడదు అనుకున్నాను కానీ అందరికీ తెలిసిపోయింది ఇక దీప ఆనందరావు ఆంటీ వీళ్ళందరికీ కూడా ఏదో ఒకరోజు అనుమానం వస్తూ ఉంటుంది వీళ్ళందరికీ ఎంతకాలం అని భయపడుతూ ఇలా బ్రతుకుతూ ఉండాలి ఏదో ఒకరోజు వీళ్ళ అడ్డు తొలగించుకోవాలి వీళ్ళందరికీ దూరంగా ఎటైనా వెళ్ళిపోవాలి లేదంటే లేదంటే వీరి అందరి అడ్డునైనా తొలగించాలి ఏదో ఒకటి పరిశాశ్వత పరిష్కారాన్ని ఆలోచించాలి అనుకుంటూ ఉంటుంది మోనిత ఇక కార్తీక దీపం రేపటి ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకుందాం ఇక ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా టీవీలో కంటే ముందు మీరు చూసేయాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ టాప్ అని బటన్ని నొక్కండి ఇక నేను పెట్టే అన్ని వీడియోస్ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక మీరు సీరియల్స్ని టీవీలో కంటే ముందు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు